అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల సర్వం పెరుగుతోంది ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నుంచి అవుట్ కాగా తాజాగా మరో కీలక మంత్రి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేర్కొన్న గుండకంట జగదీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది వాస్తవానికి గత కొంతకాలంగా ప్రగతి భవన్ కు మంత్రి జగదీష్ రెడ్డికి గ్యాప్ పెరిగిపోయింది పార్టీ కార్యక్రమాల్లోనూ మంత్రి జగదీష్ రెడ్డికి ఒకంత ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది వాస్తవానికి ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్ళు దాదాపుగా ఆయనదే హవా నడిచింది ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అయినట్టుగా ఉండేది కానీ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పరిస్థితులు కాస్త తలకిందులయ్యాయి నమ్మిన బంటు ముద్ర నుంచి నమ్మక ద్రోహి అనే ముద్రపడేలా కొంత ప్రచారం జరుగుతోంది నిజానికి కొంతకాలంగా మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారము జరిగింది దీనికి బలంగా చేకూరిస్తే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ తో రాజకీయాలు ఒక్కసారిగా హిట్ ఎక్కాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం వచ్చిన దగ్గర నుంచి కొంతమంది మంత్రులపై ఆరోపణలు మొదలయ్యాయి అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి ఒకప్పుడు సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రుల ఈటల గుండగంట్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునేవారు కానీ కొంతమంది సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యాక వీరి ప్రాధాన్యత తగ్గింది దీనికి తోడు సీఎం పెరిగిందనే భావనలోకి మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చారట ఇక ఈ సీఎం చేయాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో అసంతృప్తి స్వరాలన్నీ ఒక్కటనే ప్రయత్నం జరిగింది ఆ కీలక ఘట్టానికి మంత్రి జగదీష్ రెడ్డి తన కుమారుడి బర్త్డే వేడుకలను నిర్వహించిన కర్ణాటకలోని హంపి వేదిక అయింది ఈ బర్త్డే పార్టీలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవడంపై సుదీర్ఘం చర్చకు సాగడం చెలోక్తులు వాంగ్యోక్తులు విసురుకోవడం ఆ వీడియో కాస్త ప్రగతి భవన్ కు చేరడం చికచకా జరిగిపోయింది ఆ తర్వాతే కొంతమంది మంత్రులపై సీఎంఓ వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి పార్టీలో తగ్గిన ప్రాధాన్యత అసలు ఏంటి ఈ ప్రాధాన్యతను చూస్తే కొంతకాలం క్రితం వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి జగదీష్ రెడ్డి బాస్ కానీ ప్రస్తుతం జగదీష్ రెడ్డి పాత్ర రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి సాగర్ ఉప ఎన్నిక వరకు అంతా ఉంటారు వాస్తవానికి సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన నోటి నుంచి ముందు వచ్చే మాట జగదీష్ అది బహిరంగ సభ అయినా సమావేశమైన మంత్రి జగదీష్ రెడ్డి కీలకంగా మారేవారు కానీ గత కొంతకాలంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అటు పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది ప్రధానంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలోనూ ఆయన మాటను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదట ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంసీ కోటిరెడ్డి పేరును ఎంత బలవంతంగా తెరమీదకు తెచ్చినా లెక్కల్లోకి తీసుకోలేదట మంత్రి జగదీష్ రెడ్డిని కేవలం ప్రచారానికి పరిమితం చేశారు ఉప ఎన్నిక బాధ్యతనంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్లపల్లి ప్రభాకరరావు చేతుల మీదుగానే నడిపారు ఇక వెన్నుపోటు ఆరోపణలో నిజం ఎంత ఉందని చూస్తే సీఎం చేసే విషయం దగ్గర నుంచి జిల్లాలో తన ప్రాధాన్యతను గండి కొట్టే వారికి దెబ్బతీసేలా పార్టీకి వ్యతిరేకంగా మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుతూ వస్తున్నారని వెన్నుపోటు ఆరోపణలు బలంగా వినిపించాయి ఓ ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారనే ప్రచారము లేకపోలేదు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు తనకు సన్నిహిత ఎమ్మెల్యేగా ఉన్న ఓ అభ్యర్థిని తనకు మంత్రి పదవికి ఎసరు వస్తుందనే ఉద్దేశంతో సదరు అభ్యర్థిని ఓడిపోవడానికి పరోక్షంగా సహకరించారని ఆరోపణలు కూడా వినిపించాయి దీనిపై నిఘా వర్గాలు సీఎం కేసీఆర్ కు నివేదికను అందించాయని తెలుస్తోంది దీనికి తోడు సాగర్ ఉప ఎన్నిక విషయంలో ఎంసీ కోటిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు తాత్సర్యం జరుగుతూ ఉండడంతో బీజేపీ నేత మాజీ ఎంపీతో టచ్ లోకి ఎంసీ కోటిరెడ్డి వెళ్లాల స్కెచ్ వేశారంట ఇక వీటన్నింటిపై పార్టీ అధిష్టానం దగ్గర సమగ్ర సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది ప్రకంపనలు సృష్టించిన రేవంత్ రెడ్డి ట్వీట్ ఇక ఈ విషయం ఏంటి అని చూసుకుంటే మంత్రివర్గంలో నుంచి త్వరలో బయటకు వెళ్లేది మంత్రి జగదీష్ రెడ్డి అంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది వాస్తవానికి మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం కేసీఆర్ దూరం పెట్టారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది కానీ మంత్రి దాన్ని కవర్ చేస్తూ వచ్చారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు అనూహ్యంగా ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది రేవంత్ రెడ్డి ట్వీట్ సంగతి పక్కన పెడితే మంత్రి జగదీష్ రెడ్డికి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు